అందించవచ్చు, రిలీఫ్ యాక్టివిటీ చేయవచ్చు, తెగిపోయినటువంటి రోడ్లు కానీ ఇతరత్ర మరమ్మతులు కూడా చేయవచ్చు, ఎలక్ట్రిసిటీ పోల్స్ కానీ ఇతరత్ర వెంటనే విద్యుత్తును కూడా ఆ డబ్బులతో పునరుద్ధరించవచ్చు అని చెప్పి పనిచేస్తా ఉన్నాను. అంతేకాకుండా ప్రతి ఈ యొక్క వరదల కారణంగా మృతి చెందినటువంటి ప్రతి కుటుంబానికి కూడా 4 లక్షల రూపాయలు ఈ యొక్క ఎస్డిఆర్ఎఫ్ నుంచి వేయవచ్చు. ఎస్డిఆర్ఎఫ్లో 4 లక్షలు ఇస్తే 3 లక్షలు కేంద్ర ప్రభుత్వము నుంచి వస్తాయి, 1 లక్ష రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ఆ రకంగా రాష్ట్ర కేంద్రానికి సంబంధించి 75% 25% కలిపితే టోటల్గా 4 లక్షల రూపీస్ ప్రతి మృతుని కుటుంబానికి కూడా ఈరోజు ఎస్డిఆర్ఎఫ్ నుంచి నిధుల నుంచి మనం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈరోజు కేంద్ర బృందాలు వచ్చిన తర్వాత మరింతగా ఇక్కడ అంచనా వేసుకొని మరింత సహకారము ఎస్డిఆర్ఎఫ్ ద్వారా ఈ యొక్క వరద బాధిత ప్రాంతాల ప్రజలకు మనము ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగానే మనం చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో ప్రజలు నుంచి వస్తున్నటువంటి రిపోర్ట్ కావచ్చు, వివిధ ప్రచార ప్రసార సాధనాల ద్వారా అందుతున్నటువంటి వివిధ నివేదికలు కావచ్చు, మా పార్టీ కానీ మిగతా ఎన్జిఓస్ ద్వారా వస్తున్నటువంటి వివరాల ప్రకారము వరదలకు కొంత అతివర్షం అయినప్పటికీ కూడా చాలా ప్రాంతాలలో ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో మరి కాలువలు కబ్జా కావడము, ఉన్నటువంటి కాలువల్లో మరి ఈ యొక్క సిల్టు పూడికలు తీయకపోవడము, స్టామ్ వాటర్ అంటే వర్షపు నీటి కాలువలు స్టామ్ వాటర్ సంబంధించినటువంటి పైప్ లైన్స్ కావచ్చు, స్టామ్ వాటర్ సంబంధించినటువంటి వర్షపు నీటి కాలువలకు సంబంధించినటువంటి మరి సిల్ట్ ఏదైతే గత అనేక సంవత్సరాలుగా పేరుకుపోయిందో అది ఎప్పటికప్పుడు వార్షిక పద్ధతిలో ప్రతి నవంబర్ డిసెంబర్ నెలలో జనవరి నెలలో తీయాల్సి ఉంటుంది. కానీ అది తీయని కారణంగా కూడా ఈరోజు ఈ యొక్క వర్షాల కారణంగా ప్రతి సంవత్సరం, ఈ సంవత్సరం అంటే అతివర్షం ఉండవచ్చు కానీ రెగ్యులర్గా వరంగల్ నాటి వంటి అతి ప్రతిష్టాత్మకమైనటువంటి నగరము కాకతీయులు ఆ రోజు ఎంతో ప్లాన్ ప్రకారము పద్ధతి ప్రకారము భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నిర్మాణం చేసినటువంటి ఈ వరంగల్ పట్టణం కూడా ఈరోజు వరదలమయమైపోతుందంటే జలమయమైపోతుందంటే మరి ఈరోజు దానికి అనేక కారణాలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా ఈరోజు మరి ఆలోచన చేసి ఆ సమస్యకు పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉంది. ప్రతి సంవత్సరము ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఈరోజు వరంగల్ లాంటి నగరంలో కూడా వస్తే మిగతా నగరాల పరిస్థితి ఉందని అడుగుతా ఉన్నాను. కాబట్టి ఆ దిశలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయిలో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాం. అదే కాకుండా ఈరోజు 1000 ఎకరాలలో రైతులు నష్టపోయారు. మరి దీనికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కానీ కేంద్ర ప్రభుత్వం తరఫున కానీ ఏ రకమైనటువంటి సహకారం ఇవ్వలేకపోతా ఉన్నాం. ఉన్నటువంటి పంటల బీమా పథకం ఏదైతే ఉన్నదో గత 1920 నుంచి పూర్తిగా ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వము దీన్ని మరి ప్రత్యక్షంగా కానీ మరి ఇండైరెక్ట్గా కానీ ఈ యొక్క పంటల బీమా పథకాన్ని ఆపేయడం జరిగింది. ఈ యొక్క ఫసల్ బీమా యోజన ఏదైతే ఉన్నదో, పంటల బీమా సమగ్రమైనటువంటి పంటల బీమా పథకం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తూ ఉందో దేశవ్యాప్తంగా, మన రాష్ట్రంలో అమలు చేయని కారణంగా రైతులు చాలా పెద్ద ఎత్తున నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా కౌలు రైతులు పెద్ద ఎత్తున ఈ యొక్క పంటలు ఇటు భూ యజమానికి డబ్బు కట్టాలి, వాళ్ళు
అదే విధంగా మరి విత్తనాలకు ఎరువులకు పెస్టిసైడ్స్ కు సాగుకు కలుపు తీతకు అన్నిటికీ ఖర్చు పెట్టాలి. చీరా తెచ్చుకొచ్చినటువంటి పంట ఈ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయినప్పుడు మరి ఏ రకమైనటువంటి సహకారము పూర్తి స్థాయిలో అందడం లేదు. గతంలో కూడా తెలుసు మన రాష్ట్రంలో ఎకరానికి 10,000 ఇస్తా అని చెప్పడం జరిగింది గత సంవత్సరం. ఇంతవరకు అది ఎవరికి అందిందో నాకైతే తెలియదు. కాబట్టి ఈ రకంగా ప్రభుత్వ దయాదాక్షిణ్యాల మీద రైతులు బతకాల్సిన అవసరం ఉండకూడదు. కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పంటల బీమా పథకాన్ని ఈరోజు అమలు చేయని కారణంగా కూడా ఈరోజు నష్టపోతా ఉన్నాం అనే విషయాన్ని సందర్భంగా మనవేస్తున్నాను. ఈరోజు తెలంగాణలోనే ఈ పంటల బీమా పథకం ప్రవేశపెట్టినప్పటి నుంచి 2020 వరకు 10 లక్షల మంది రైతులు లాభం పొందారు, 10 లాక్స్. కానీ 2020 నుంచి తెలంగాణలో ఆపివేయడంతో మరి వారికి ఏ రకమైనటువంటి సహకారము అందడం లేదు. 2016 నుంచి 2020 మధ్యలో ఈ యొక్క సుమారు 2,000 కోట్ల రూపాయలు రైతులకు పంటల బీమా పథకం ద్వారా సహకారం అందింది తెలంగాణలోనే. కానీ 2020 నుంచి ఈ పథకాన్ని ఆపివేయడంతో ఏ రకమైనటువంటి సహకారం అందడం లేదు. ఒక 2015-16లోనే సుమారు 773,000 మంది రైతులకు పంటల బీమా పథకం కింద నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము మరి సహకారం అందించిన విషయాన్ని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా 16-17 సంవత్సరంలో కూడా సుమారు 8,87,000 మంది రైతులకు సహకారం అందించాము.